Hi friends, welcome back to our channel Telugu Blogs in Malaysia. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరు ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోతుంది. మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి సండేస్ బ్లాగ్ అండి. ఇవాళ బ్లాగ్లో ఏంటంటే కులాలంపూర్లో ఉంటామండి మేము మలేషియాలో. సో ఇక్కడ రెంట్స్ ఎలా ఉంటాయి అని చాలామంది అడుగుతున్నారు కమెంట్స్లో. సో నేను దానికి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను ఈ బ్లాగ్లోనే. సో ఇక్కడ ఏంటంటే రెంట్స్ మనం ఉండే ఏరియాని బట్టి ఉంటుందండి. ఎక్కడన్నా అంతే కదా, మనం ఉండే ఏరియాని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్గా కావాలి అనుకుంటే, అంటే దగ్గరలోనే మనకు అన్ని హాస్పిటల్స్ కానీ, పిల్లలకి స్కూల్స్ కానీ, ఇంకా గ్రాసరీస్ కానీ, మనం ఇండియన్స్ కాబట్టి మన ఇండియన్ గ్రాసరీస్ ఉండే దగ్గర ఉంటే మనకు కొంచెం బెనిఫిట్ కదండి. ఏదన్నా వెంటనే ఇంట్లో అయిపోయినప్పుడు వెళ్ళి తెచ్చేసుకునేటట్లు ఉంటే బాగుంటుంది కదా. ఎంత మనం మంత్లీ వన్స్ గ్రాసరీ షాపింగ్కి వెళ్ళేసి వచ్చినా కూడా డైలీ ఆర్ ఆల్టర్నేట్ డే మనకి ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. మనం వెళ్ళి తెచ్చుకుంటానే ఉండాలి కదండి, మనం ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము. సో అలా ఇండియన్ గ్రాసరీస్ కావాలి అని అనుకుంటే ఇక్కడ మాకు బ్రిక్ ఫీల్స్ అని ఒక ఏరియా ఉంటుందండి. సో అక్కడ ఏంటంటే మోడర్న్ స్టోర్స్ అని, ఇంకా చాలా చాలా హనీఫా అని ఒకటే కాదండి చాలా చాలా ఉంటాయి అన్నమాట. సో బ్రిక్ ఫీల్స్లో అయితే మోడర్న్ స్టోర్స్ ఉంటుంది, అక్కడ గ్రాసరీస్ ఉంటాయన్నమాట. అలాగే పిల్లలకి స్కూల్స్ కూడా ఉంటాయండి, ఇంకా హాస్పిటల్స్ కానివ్వండి అన్నీ ఉంటాయి. సో అక్కడ ఇంకా ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు తెలుగు వాళ్ళు ఉండే ఏరియాస్ చెప్పండి అని అంటున్నాడు, తెలుగు పీపుల్ ఉండే ఏరియాస్ చెప్పండి అని అడుగుతున్నారు. సో ప్రతి చోట ఉంటారండి, మోస్ట్లీ అయితే బ్రిక్ ఫీల్స్లో ఉంటారన్నమాట. అక్కడ పామ్ కోట్ అని ఒకటి ఉంటుంది, సో ఆ రెసిడెన్సీలో ఉంటారు. అంటే అడుగుతున్నారు ఎక్కడ ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారో చెప్పండి అని. పాంకోట్ అని ఒకటి ఉంటుందండి, అక్కడ ఉంటారు. అలాగే సౌత్ బ్యాంక్ రెసిడెన్సీ అని ఉంటుంది, అక్కడ కూడా ఉంటారు. ఇంకా చాలా రెసిడెన్సీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ కులాలంపూర్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాపీగా ఫ్రెండ్స్ అయిపోతారు మనకి. సో తెలుగు ఫ్యామిలీస్ ఎక్కువ ఎక్కడ ఉంటారు అనే దానికి ఆన్సర్ ఇచ్చేసానని అనుకుంటున్నానండి. ఇంకొకళ్ళు అయితే అపార్ట్మెంట్స్లో రెంట్స్ ఎలా ఉంటాయని అడుగుతున్నారండి. ఇక్కడ బేసిక్గా టూ టైప్స్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి సెమీ ఫర్నిష్డ్ ఉంటుందండి. సెమీ ఫర్నిష్డ్ విషయానికి వస్తే మినిమం హౌస్లో రిక్వైర్మెంట్స్ వరకు వాళ్ళు ఇస్తారండి. అంటే వాషింగ్ మిషన్ ఇస్తారు, అలాగే ఫ్రిడ్జ్ ఇస్తారు, ఇంకా గ్యాస్ స్టవ్, ఇంకా అలాగే ఒక బెడ్ అనేది ఇస్తారనమాట. సో 2 BHK అపార్ట్మెంట్స్ అయితే నేను చెప్పేది. ఇంకా ఫుల్లీ ఫర్నిష్డ్ విషయానికి వస్తే 2 BHK ఉంటాయి, అలాగే 3 BHK ఉంటాయండి. 2 BHK అయితే 3 బెడ్రూమ్స్లో 3 కాట్స్ ఉంటాయి మనకి. ఇంకా హౌస్కి కావాల్సినవి మొత్తం ఇస్తారండి, సోఫా ఇస్తారు, ఇంకా డైనింగ్ టేబుల్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇంకా వాక్యూమ్ క్లీనర్ ఇస్తారు, అలాగే వాషింగ్ మిషన్ ఉంటుంది, ఇంకా మైక్రోవేవ్ ఓవెన్, అలా ఇంకా మన హౌస్ ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. ఇంకా మనం కొత్తగా ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. అదండి 2 BHK, 3 BHK సింపుల్. 3 BHK అయితే మొత్తం 3 బెడ్స్ ఇచ్చేస్తారు, ఇంకా మన హౌస్ మొత్తం ఫర్నిష్గా ఉంటుందండి. అది రెండు విషయానికి వస్తే. ఇంకా 3 BHK అపార్ట్మెంట్స్ ఏమో మేము ఇంతకు ముందు 3 BHK ఉండేవాళ్ళం అనమాట. అది ఇక్కడ నుంచి కొంచెం ఒక 10 మినిట్స్ ఫార్లో ఉంటుంది అంతే. సో అక్కడ ఏంటంటే రెంట్ వచ్చేసి 2500 రింగిట్ కట్టేవాళ్ళమండి మేము అక్కడ ఉన్నప్పుడు. 2500 రింగిట్ ఛార్జ్ చేసేవాళ్ళు మాకు అక్కడ. సో ఇప్పుడేమో మేము ఇంకొక హౌస్ చేంజ్ అయ్యామండి, ఇది వచ్చేసి 2 BHK అనమాట. ఇంతకుముందు మేము 2 ఇయర్స్ బ్యాక్ మేము ఈ హౌస్లోకి వచ్చినప్పుడు 1950 రింగిట్ పే చేసేవాళ్ళము. సో ఇప్పుడు కొంచెం ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గిందండి, అంటే హౌసెస్ వరకు చెప్తున్నాను, మిగిలినటువంటి కాదు, హౌస్ రెంట్స్ వరకు చెప్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మాకు ఈ మంత్ లాస్ట్ మంత్ నుంచే అప్లికబుల్ అండి, 1750కి మా హౌస్ రెంట్ తగ్గిందనమాట. అంటే 200 రింగిట్ లెస్ చేశారు మా ఓనర్ వచ్చేసి. సో మా హౌస్ వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ అండి, ఇంకా మనకి ఇంట్లో ఏం కావాలో ప్రతిదీ ఉంటుంది మా హౌస్లో. సో రెంట్స్ అయితే అదండి. ఇంకా నేను ఇందాక మీకు పామ్ కోట్ అని అవి చెప్పాను కదా తెలుగు ఫ్యామిలీస్కి కావాలి అని అనుకుంటే. సో పామ్ కోట్లో ఏంటంటే ఒక 1500 నుంచి అక్కడ స్టార్ట్ అవుతుందండి. రెంట్స్ కూడా ఒక రెసిడెన్సీలో సేమ్ రెంట్ ఉంటుంది అని మనం చెప్పలేము, అది కూడా ఓనర్ని బట్టి మనకి డిఫర్ అవుతూ ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో 1500 నుంచే స్టార్ట్ అయిపోతుంటాయి అక్కడ రెంట్స్ వచ్చేసి. సో అవి కూడా బాగానే ఉంటాయండి, తెలుగు వాళ్ళకి కావాలి, తెలుగు ఫ్యామిలీస్ ఉండేది ఎక్కడ ఎక్కువ అని అడుగుతున్నారు కాబట్టి పర్టికులర్గా నేను అదే చెప్తున్నాను అనమాట. సో అక్కడ చాలా ఉంటాయి. మేము ఇంతకుముందు 3 BHK ఉండే వాళ్ళం అని చెప్పాను కదండి, అదైతే చాలా బాగుంటుంది ఆ అపార్ట్మెంట్ వచ్చేసి. కానీ అక్కడ దగ్గరలో స్కూల్స్ ఏమీ లేవన్నమాట. అప్పుడు ఆషు మా మ్యారేజ్ అయిన కొత్తలో మేము అక్కడ హౌస్ తీసుకొని అక్కడ ఉన్నాము. సో ఆషు
2.5 ఇయర్ వరకు వచ్చే వరకు మేము అక్కడే ఉన్నామండి. ఆ తర్వాత ఇంకా అక్కడ స్కూల్స్ ఏం లేవు కదా, ఇంకా ఆశ్రమ్ ప్లే స్కూల్లో వెయ్యాలి అని చెప్పి మేము ఇక్కడ హౌస్ తీసేసుకున్నాము. సో ఇప్పుడు ఆశుకి నియర్ బై ప్లే స్కూల్ ఉండింది. సో ఈ 2-3 మంత్స్ నుంచి ఆశ్రమ్ వేరే స్కూల్లో వేసామండి, ఇంటర్నేషనల్ స్కూల్లో వేసాము. అంతకుముందు వరకు ప్లే స్కూల్లో ఉండేవాడు కాబట్టి ఇక్కడ నియర్ బై అని ఈ హౌస్కి షిఫ్ట్ అయిపోయామండి. నేను ఇంతకుముందు మీకు ఒకసారి చూపించాను కూడా, ఇది ఆశు వాళ్ళ స్కూల్ అని. అది కూడా ఇంటర్నేషనల్ స్కూల్ అయ్యింది ఇప్పుడు, కాకపోతే అది ఒకటి చిన్న పిల్లల వరకు అండి. అంటే 2.2 ఇయర్స్ నుంచి జాయిన్ చేసేసుకుంటారు ప్లే స్కూల్ కాబట్టి. సో 2 నుంచి 4 ఇయర్స్ వరకు ఆ స్కూల్ అండి. సో ఇప్పుడు నేను ఇంకా మీకు క్లియర్ చేశానే అనుకుంటున్నాను, తెలుగు ఫ్యామిలీస్ ఎక్కడ ఎవరు ఎక్కడ ఎక్కువగా ఉంటారో, ఇంకా ఇక్కడ రెంట్స్ ఎలా ఉంటాయి అనే దానికి. సో మాది వచ్చేసి ప్రస్తుతానికి 1750 రింగిట్ అండి. చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ వేరే ఇంకా ఉంటారు కదండి నాతో పాటు. సో వాళ్ళది కూడా వేరు వేరు అనమాట, ఒకళ్ళు వచ్చేసి 1650లో ఉంటున్నారు, ఇంకొకళ్ళు వచ్చేసి 1700లో ఉంటున్నారు. డిపెండ్స్ అండి, 50, 100, 1000 అనేది ఇంకా ఓనర్ని బట్టి అవి డిఫరెంట్గా అవుతూ ఉంటాయన్నమాట. చాలా వరకు మోస్ట్లీ అయితే రెంట్స్ ఈ అపార్ట్మెంట్లో ఇలాగే ఉంటాయండి. సో మీ అందరి క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మనం ఇంకా ఇవాళ బ్లాగ్ చూసేద్దామా, సండేస్ బ్లాగ్ కదా. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ ఇంకా చేయలేదండి. లంచ్ అయితే కుక్ చేసి పెట్టేశాము. సో ఇవాళ మా ఇంట్లో ఏం స్పెషల్సో బ్లాగ్ కంటిన్యూ చేసేద్దామా అండి. బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు అందరికి ఒక విషయం, ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి, అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే, ఇక్కడ కులాలంపూర్ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను అన్నిటికీ రిప్లైస్ ఇస్తాను. సరేనండి, ఇంకా మీరైతే బ్లాగ్ కంటిన్యూ చేయండి. తర్వాత వచ్చేసి మేము ఇంకా లంచ్ చేయడానికి వచ్చేసాము. మాకు ఇవాళ లంచ్లో స్పెషల్స్ వచ్చేసి పప్చార్ అండి, అలాగే చికెన్ ఫ్రై విత్ రైస్ అన్నమాట. సో ఇప్పుడు మేము వేణి వాళ్ళు కలిసి లంచ్ చేసేస్తున్నాము. ఫస్ట్ ఏమో పండుగకి అలాగే ఆశుకి పెట్టేస్తున్నామండి, ఆ తర్వాత ఇంకా నేను వేణి కూడా లంచ్ చేసేసాము. ఆ తర్వాత ఏమో మొన్న డిఏవైలో నేను సాయిల్ తీసుకున్నానని చెప్పాను కదండి, సో ఇప్పుడు స్వాతి కొరియాండర్ చెట్టేస్తుంది అనమాట. దానికను మేము ఫస్ట్ అయితే ధనియాలు తీసుకున్నామండి, అవి కొంచెం ఫ్రెష్ ధనియాలు ఉంటే చెట్టు తొందరగా వస్తుంది అని చెప్పారు. సో ఫ్రెష్ ధనియాలు తీసుకొని వాటిని ఇలా పేపర్ మధ్యలో పెట్టి, ఇంకా రోలింగ్ ప్యాన్ ఉంటుంది కదండి, ఇంకా అది తీసుకొని ఇలా రోల్ చేస్తున్నామన్నమాట. ఇంకా అవి కొంచెం విరగడానికి ధనియాలు, సో చూసారు కదా అవి ఇలా స్ప్లిట్ అయినాయి, ఈచ్ 2-2 పీసెస్గా స్ప్లిట్ అయిపోయినాయి అన్నమాట ధనియాలు. ఇంకా ఆ తర్వాత ఏమో కుండి తీసుకున్నాము, దానికి మ్యాచింగ్ ప్లేట్ దొరకలేదండి అక్కడ, సో నేను ఇంట్లో ఉన్న ఒక ప్లేట్ పెట్టేశాను. ఇంకా అందులోకి సాయిల్ వేసేసామన్నమాట, ఇంకా కుండీలోకి ఒక 3/4 అలా సాయిల్ వేసేసామండి. ఇంకా తర్వాత ఏమో మనం ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ ధనియాలు, వాటిని వేసామన్నమాట. కొంచెం వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం మట్టితోటి ఫిల్ చేసేసాము, ఇంకా వాటర్ పోసేసామండి లాస్ట్లో. కొంచెం అలా వాటర్ చిలకరిచ్చినట్టుగా దాని మీద వాటర్ పోసేసి, మాకు బాల్కనీ అయితే ఇక్కడ లేదని మీకు చెప్పాను కదండి నేను ఆల్రెడీ, సో మా ఇంటి బయట కొంచెం ప్లేస్ ఉంటుందన్నమాట, అక్కడ పెట్టేసాము వాటర్ పోసేసి. చూడండి నేను ఎక్కడ పెట్టాను మా చెట్టుని. ఇప్పుడైతే ఇక మాకు నైట్ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. మేమైతే ఇవాళ స్పెషల్, మేము ఇవాళ లేడీస్ నైట్ చేసుకుంటున్నాము. దానికి గాను ఫస్ట్ అయితే వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నామండి, ఆ రెసిపీ చూసేయండి.
సో వెజిటేబుల్ బిర్యానీకి ఫస్ట్ అయితే ఇలా వెజిటేబుల్స్ కట్ చేసుకున్నామండి. పొటాటోస్ అను బీన్స్ ఉంటే ఇంట్లో ఆ రెండు చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసి పెట్టేసుకున్నాము. ఆ తర్వాత ఏమో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసామండి, నైట్ టైం కదా కొంచెం తొందరగా వంట అయిపోతుంది అన్నట్టు కుక్కర్లో ఘీ వేసేసుకుంటున్నాము. సో లేడీస్ నైట్ అండి, ఓన్లీ మా వరకే అనమాట. ఇంకా యాక్చువల్గా లేడీస్ నైట్ అనుకున్నాము కానీ అది లేడీస్ మిడ్ నైట్ అయిపోయింది, ఎందుకంటే పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత కదండి, ఇంకా వాళ్ళుంటే ఇంకా గొడవ చేస్తుంటారులే అని. సో ఇందాక ఘీ వేసేసాము కదండి, ఆ తర్వాత ఏమో ఇంకా బిర్యానీ ఆకు ఇంకా బిర్యానీ దినుసులు అన్నీ వేసేసాము. ఇంకా అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ వేసేసాము. ఇంకా అవన్నీ లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాము. ఆ తర్వాత ఏమో షాజీరా వేసామండి, ఇంకా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అలాగే ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదా బీన్స్, అవి కూడా వేసేసామన్నమాట. ఇంకా వాటిని అలా లైట్గా ఫ్రై చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామండి, అది ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. ఇంకా ఆ తర్వాత ఏమో మా దగ్గర ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఉన్నాయండి, వాటిలో పీస్ క్యారెట్ ఉంటాయన్నమాట, సో అవి కూడా వేసేసాము. ఆ తర్వాత ఏమో ఇంకా కొంచెం పుదీనా వేసాము, అలాగే కొంచెం కరివేపాకు, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము. ఇంకా తర్వాత ఏమో ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండి, అదొక 2 స్పూన్స్ వేసేసాము. సో ఇంకా అవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత కర్డ్ యాడ్ చేసుకుంటున్నాము. ఒక 1 కప్ కర్డ్ యాడ్ చేస్తున్నామండి, అంటే ఒక 6 to 7 బిగ్ టేబుల్ స్పూన్స్ అనుకోవచ్చు. 1 కప్ కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాము. కర్డ్ యాడ్ చేస్తే ఏంటంటే ఫ్లేవర్ ఇంకొంచెం బాగొస్తుంది అనమాట. కర్డ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఏమో ఇంకా ముందుగానే బియ్యం కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ బియ్యం కూడా వేసేసి దాన్ని కూడా బాగా ఒకసారి తిప్పుకుంటున్నాం అనమాట. ఇంకొకసారి మేము ఇక్కడేమో నార్మల్ బియ్యమే తీసుకున్నాము, బాస్మతి ఏం కాదు. సో 10 మినిట్స్ ముందు కడిగి పెట్టుకున్నాం, అంతే. 4 గ్లాసులు బియ్యం తీసుకున్నామండి, సో 4 గ్లాసెస్ బియ్యానికి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాము, సరిపోతుంది. కుక్కర్ కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదండి, 4 గ్లాసులు వేసుకుంటే 6 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం, అంతే. సో ఇంకా తర్వాత రైస్ కూడా వేసేసాము, ఇంకా లాస్ట్లో వాటర్ కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేసామండి, మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ తెప్పించాను, అంతే. కుక్కర్లో ఈ బియ్యం మొత్తం బ్రహ్మాండంగా ఉడికిపోయింది. సో ఇక్కడితో మా వెజ్ పలావ్ రెడీ అయిపోయింది అనమాట, చాలా చాలా యమ్మీగా ఉండింది వెజ్ పలావ్. ఆ తర్వాత ఏమో మేము తెప్పించుకున్నాము వెజ్ పలావ్ ఒకటి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామండి, చూసారు కదా ఇలా. ఇప్పుడు చూడండి మేమందరం ఇంకా నైట్ డిన్నర్ కోసం కూర్చున్నామండి. ఆశు అను భవి ఏమో ఇద్దరు నిద్రపోయారు, సో నేను స్వాతి సేఫ్ అనమాట. ఇంకా ప్రియాంక వాళ్ళ పాప మాని, అలాగే ఇంకా వేణి వాళ్ళ బాబు పండు, వీళ్ళిద్దరు మట్టికి ఇంకా పడుకోలేదండి. వీళ్ళిద్దరు మధ్యాహ్నం ఫుల్ నిద్రేశారు, సో వాళ్ళకి ఇంకా నైట్ అయినా కూడా వాళ్ళకి నిద్రలు రాలేదనమాట. ఇంకా చూసారా నేను ఇప్పుడే కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చాను, ఇంకా నా చుట్టూ చేరారనమాట. ఫస్ట్ కూల్ డ్రింక్ చూడగానే అడుగుతున్నారు ఇంకా వీళ్ళు. సో ఇప్పుడు నేనేమో ఇంకా మీ సర్వీస్ అయిపోయింది, ఇంకా మీకు చెయ్యం మేము, ఇది మా టైం అని చెప్తున్నాను అనమాట. అక్కడ కూర్చోండి అని అంటే వాళ్ళు కూర్చోవట్లేదు. ఇంకా పండు కూడా వచ్చేసాడు కూల్ డ్రింక్ చూడగానే. ప్రియాంక ఏమో మా అందరికీ వెజ్ పలావ్ సర్వ్ చేసేసింది. సో మేమేమో ఇంకా ఇవాళ వెజ్ పలావ్ చేసుకున్నాం, రైతా చేసాము, అలాగే ఇంకా చికెన్ టిక్కా అను చికెన్ కబాబ్ తెప్పించుకున్నామండి విత్ కూల్ డ్రింక్ అనమాట. సో ఫస్ట్ టైం అనమాట మేమందరం ఇలా గ్యాదర్ అయ్యి లంచ్ చేస్తున్నాము, అంటే ఫ్యామిలీస్తో కలిసి చేసుకుంటాము ఎప్పుడు, అందరం కలిసి ఉంటాం అనమాట. సుధీరాను అన్న వాళ్ళు అందరం కలిసి చేసుకుంటాము. ఈసారి అనమాట ఫస్ట్ టైం మేము పిల్లల వరకే ఉన్నాము, వాళ్ళు లేరనమాట. సో మా నైట్ డిన్నర్ టైం అయితే ఇలా గడిచిందండి, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. డిన్నర్ చేసిన తర్వాత కూడా చాలాసేపు మేము కలిసి టైం స్పెండ్ అలా చేసాము అనమాట. మన చూసారా అక్కడ కెమెరా రన్నింగ్లో అవుతుందని చెప్పి వచ్చేసి కెమెరా ముందు నిలబడి ఏదో చెప్తుంది అనమాట అక్కడ. Thank you.
చికెన్ కబాబ్ అను చికెన్ తండూరి తెప్పించుకున్నాం అని చెప్పాను కదండి. తండూరి అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి చౌకెట్ అని ఒక ప్లేస్ ఉంటుందండి, మేము అక్కడి నుంచి తెప్పించుకున్నాం అనమాట ఈ చికెన్ తండూరి. ఎవరైనా కావాలి అనుకుంటే అక్కడి నుంచి ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇదేనండి మా సండేస్ వ్లాగ్. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ షేర్ కమెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేస్తాను మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సరే అండి, నేను ఇంకా ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.